యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. ఐజాయా చాప్టర్ 40:11. ప్రతి ఒక్కరు గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందామా? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. పందుల కాపరి ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు, కానీ గొర్రెల కాపరి మాత్రం గొర్రెల్ని చాలా భద్రంగా నడిపిస్తాడు. పందుల కాపరి పెద్దగా పట్టించుకోడు, ఎంత పట్టించుకున్నా బురదకాలో కనబడగానే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాపరి మాట ఏది కూడా లెక్క చేయవు. కానీ పందులకు గొర్రెలకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. గొర్రెలు గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. గొర్రెలు గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. గొర్రెలు అంత ఈజీగా డైవర్ట్ అవ్వవు. పందులు ఏవి పడితే వాటిని చూసి పరిగెట్టుకొని వెళ్ళిపోతాయేమో, కానీ గొర్రెల స్వభావము అటువంటి స్వభావం కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన్ను తాను ఒక కాపరితో పోల్చుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐఆమ్ ద గుడ్ షెపర్డ్. యేసయ్య శ్రేష్టమైన గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడని, గాడ్ హ్యాస్ నథింగ్ బట్ ద బెస్ట్, నథింగ్ లెస్ దెన్ ద బెస్ట్. దేవుడు నేను గొర్రెలకు కాపరిని అని చెప్తే సరిపోయేదిగా. అక్కడ కాపరి అనే మాటకు ప్రిఫిక్స్ దేవుడు ఏమి యాడ్ చేశారంటే, మంచి కాపరి. అంటే అర్థం ఏంటంటే, గొర్రెలకు ఏది మంచిదో అదే చేస్తాడు, కానీ గొర్రెలకు ఏది కీడో అది ఖచ్చితంగా చేయడు. మంచి కాపరి దయగలిగిన కాపరిగా ఉంటాడు. మంచి కాపరి గొర్రెలను చక్కగా శ్రద్ధతో చూసుకుంటాడు, శ్రద్ధగా వాటిని నడిపిస్తాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి చూడండి, ఆ గొర్రెలను మంచి పచ్చిక వద్దకు నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడ చక్కని పచ్చిక ఉందో, ఎక్కడ పచ్చిక బయళ్ళున్నాయో, ఎక్కడ మరి గ్రీనరీ ఉందో, ఎక్కడ ఆ గొర్రెలు తిని సంతృప్తి పడతాయో, ఆ పచ్చిక వద్దకు గొర్రెల కాపరి చూసి జాగ్రత్తగా గమనించి ఆ గొర్రెలను నడిపిస్తూ ఉంటాడు. మన దేవుడు కూడా మనల్ని సంతృప్తి పరిచేవాడు. శ్రేష్టమైన ప్రతి ఇవియు పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చినని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కనుక మనలను పచ్చిక బయళ్ల వద్దకు నడిపించే మంచి కాపరి మన దేవుడు. ఆ తర్వాత మాటలు ఒకసారి మనం చదివితే, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చిన్న పిల్లలు తల్లి యొక్క కౌగిలిలో ఒదిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. చిల్డ్రన్ అంటే చిన్న వయసులో నెలల బిడ్డలు, రోజుల పిల్లలకు ఆ తల్లి యొక్క టచ్ తెలుస్తుంది అంటారు డాక్టర్స్. చూడండి, ఎంత ఏడుస్తున్నా తల్లి వెళ్ళి ఎత్తుకోగానే, వాళ్ళు ఎంత పెయిన్లో ఉన్నా, ఎంత ఆకలి వేస్తున్నా, ఎంత నిద్రలో ఉన్నా, ఆ తల్లి వెళ్ళి ఎత్తుకోగానే తల్లి స్పర్శతో ఆ బిడ్డ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. యూ మే బి నీడింగ్ అ టచ్ ఫ్రమ్ గాడ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఒంటరితనం గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, అవమానాల గుండా వెళ్తూ ఉన్నావేమో. నన్ను ఆదరించే వారు ఎవరూ లేరండి, నన్ను అర్థం చేసుకునే వారు ఎవరూ లేరు, నన్ను ధైర్యపరిచే వారు ఎవరూ లేరు, నన్ను ఓదార్చేవారు ఎవరూ లేరు, నన్ను అక్కున చేర్చుకునే వారు ఎవరూ లేరు అని బహుశా నువ్వు తలస్తూ ఉన్నట్లయితే, గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ అ వార్మ్ హగ్. హల్లెలూయా. హగ్స్ అంటే ఇష్టం కదా చిన్నపిల్లలకి, హగ్స్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా ఎప్పుడైనా వాళ్ళ డాడీ దూర ప్రాంతానికి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి రాగానే వెస్లీ గారు వస్తూ కారు వస్తూ ఉంటేనే అక్కడ వెల్కమ్ హోమ్ అని చిన్న చిన్న బ్యానర్స్ అవి రెడీ చేసుకొని నిలబడతారనమాట రోడ్డు మీద. వాళ్ళ డాడీ రాగానే పరిగెత్తుకొని వెళ్తారు. ఏంటంటే, దే వాంట్ అ వార్మ్ హగ్ ఫ్రమ్ డాడీ. డాడీ ఇచ్చే ఆ హగ్ కావాలి. దేవుని కౌగిలిలో ఒదిగిపోవాలి అని రాత్రికాల సమయంలో నువ్వు కోరుకుంటున్నట్లయితే, మనుష్యులెవ్వరూ నిన్ను ప్రేమించలేనంతగా, మనుష్యులెవ్వరూ నిన్ను ఆదరించలేనంతగా, మనుష్యులెవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేనంతగా దేవుడు నిన్ను అర్థం చేసుకొని ఆదరించి ఆయన ప్రేమించేవాడు. ఆయన తన కౌగిలిలో నీ ఒదిగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను. చూడండి, కొన్నిసార్లు వయసులో ఎంత పెరిగినా ఒక కష్టం రాగానే మా తల్లి నా దగ్గర ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడైనా అనిపించిందా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్? నేనే ఒక తల్లిని, నా ప్రేమ కోరుకునే ముగ్గురు పిల్లలు నాకున్నారు, కానీ బట్ ఐ మిస్ మై మామ్. నా తల్లిని నేను మిస్ అవుతూ ఉంటాను. అవకాశం ఉంటే ఒక్కసారి పరిగెత్తుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండొస్తే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులకి మా తల్లిని నేను తెచ్చుకోలేను, నేను వెళ్ళి నా తల్లి దగ్గర ఉండలేను.
అదేంటండి, మీరే ఒక తల్లి అయిపోయారు, మీకే ముగ్గురు పిల్లలు ఉన్నారు, అయినా మీకు మీ తల్లి మీద దిగులేస్తుంది అంటే వేస్తుంది. డెఫినెట్లీ ఐ ట్రూలీ మిస్ మై మామ్, ఐ ట్రూలీ మిస్ మై పేరెంట్స్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు జీవితంలో నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, నీ చుట్టూ ఎంత మంచిగా ఉన్న పరిస్థితులు, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, నువ్వు ఒకవేళ వేదన చెందుతూ ఉండొచ్చు. నన్ను ప్రేమించేవారు, నన్ను అక్కున చేర్చుకునేవారు, నన్ను ఆదరించేవారు, నన్నుగా యాక్సెప్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే బాగుండు అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయన మనల్ని కూర్చి రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు అంటే, ఇంకొక చక్కని మాట ఉంది, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. What a kind shepherd he is. Our shepherd is not only a good shepherd, but he is also a kind shepherd. Mana devudu manchi kaapare kaadu, dayagaligina kaapari kuda. Paaliche gorrellanta ela nadipistadanta, mellaga. He knows the pain. Oka paaliche gorre appude oka vela kaan paina gorre dani aarogya paristhiti ela untundi, dani sharira paristhiti ela untundi, oka vela inkevaru ardham chesukolekapochu gaani kaapari matram chaala chakkaga ardham chesukogalle. Enduku ee maatu cheptunnan ante, no one can understand you like God does. ఒకవేళ ఆదరణ కోసం ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావేమో, ఎవరో దొరికితే బాగుండు, ఎవరితోనో నా బాధలు పంచుకొని, ఎవరి ద్వారానో రెండు ముక్కలు ఆదరణ పొందుకుంటే బాగుండన్ను తాపత్రయపడుతున్నావేమో, మనుషులిచ్చే ఆదరణ తాత్కాలికమైన ఆదరణే. మనుషులిచ్చే ఓదార్పు, మనుషులు చూపించే ప్రేమ కొంతకాలం ఉంటుంది, కొంతసేపు ఉంటుంది అంతే. ఆ తర్వాత మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు. కానీ మన పరలోకపు తండ్రి, మన మంచి కాపరి, దయగలిగిన కాపరి కూడా ఆయన ఏం చేస్తాడంటే, పాలిచ్చు వాటిని మెల్లగా. కాపరిని కదా నేను, నా స్పీడ్లో గొర్రెలన్నీ నడవాలనుకోడంట. చూడండి, కొంతమంది ఐగుప్తీయులు కూడా ఫరో రాజు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను కఠినమైన బానిసత్వం, కఠినమైన పనులు చేయించాడు, వెట్టి చాకరి చేయించాడు. ఆ 10 Commandments అనే మూవీ ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అది. 10 Commandments అనే మూవీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను ఏ విధంగా ఐగుప్తు రాజైన ఫరో అణచివేశాడు, వారి మీద ఎటువంటి బలమైన కాడిని పెట్టాడు. ఆ మూవీలో చూస్తూ ఉంటే కొంతమంది వయసు పైబడిన వారు, 60s ఉన్నవాళ్ళు, 70s ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పనిచేయలేకపోతూ ఉంటారు, కానీ వాళ్ళని వెనక నుండి మరి కొరడాలతో కొడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీరు పని చేయాల్సిందే, అడుసు తొక్కాల్సిందే, మీరు ఇటుకలు చేయాల్సిందే అని వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన దేవుడు ఎటువంటి కాపరంటే, మనల్ని అర్థం చేసుకొని, నీ పొటెన్షియల్ ఏంటో ఆయనకు తెలుసు. హీ నోస్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్, హీ నోస్ వెన్ యు ఆర్ వీక్, హీ నోస్ వెన్ యువర్ స్పిరిట్ ఇస్ అప్, హీ నోస్ వెన్ యు ఆర్ డౌన్. నువ్వెప్పుడు నిరాశగా ఉంటావో ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు బాధపడుతుంటావో ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు లోలోపల ఏడుస్తుంటావో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఎనర్జెటిక్గా మరి ఫర్ ఎవర్ 21 ఇయర్స్ యవనస్తుడిలాగా బలంగా ఎప్పుడు ఉంటావో తెలుసు. ఎప్పుడు ఒకవేళ శరీరంలో ఒక నీ ఏజ్ ఎంతైనప్పటికీ మానసికంగా కృంగిపోయినప్పుడు, నీ శరీరం బలహీనం అయిపోయినప్పుడు నీ పరిస్థితి దేవుడు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఆదరణ, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన గొర్రెల కాపరి వలె మనల్ని మేపేవాడు. నీ అవసరత ఏదైనా, ఇట్ మే బీ అ ఫిజికల్ నీడ్, ఇట్ మే బీ స్పిరిచువల్ నీడ్, ఇట్ మే బీ అన్ ఎమోషనల్ నీడ్, భౌతికంగా నీకేది కావాలన్నా, ఆత్మీయంగా నీకేది కావాలన్నా, ఒకవేళ మానసికంగా నీకు ధైర్యం కావాలన్నా, ధైర్యం చెడిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ ఎవరి ప్రేమకు నోచుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో, నిన్ను ఆదరించేవారు ఎవరూ లేరేమో, కానీ దేవాతి దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనలను రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు. హీ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ దట్ వార్మ్ టైట్ హగ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను తన కౌగిలిలో చేర్చుకొని నీకు ఆదరణను, ప్రేమను అందించాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో అడుగు, లార్డ్ ఐ వాంట్ టు ఫీల్ యువర్ హగ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యువర్ టచ్. నీ టచ్ నాకు కావాలయ్యా, నిన్ను నేను ముట్టుకోవాలని కోరుకుంటున్నాను, నన్ను ఒక్కసారి వచ్చి ముట్టుకో. దేవుడు ఒక్కసారి నిన్ను వచ్చి ముట్టుకుంటే యువర్ లైఫ్ విల్ చేంజ్ ఫర్ ఎవర్. ఎప్పటికి నీ బ్రతుకు మారిపోద్ది, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ గుండె కింద ఉందేమో ఉంటుందేమో దాన్ని దేవుడు చాలా పైకి లిఫ్ట్ చేసేస్తాడు. హల్లెలూయా. అటువంటి ఆదరణ, అటువంటి ప్రేమను దేవుని నుండి రాత్రికాల సమయంలో మనందరము పొందుకొనుదుము గాక. ఆమెన్.